నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో తరచుగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్షియర్స్ మీద ఎందుకని తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి, అది కూడా మహిళలే ఎందుకు చేస్తున్నారు, తమను రేప్ చేశారనో లేకుంటే అవకాశాల కోసం వాడుకున్నారనో బెదిరించారనో భయపెట్టారనో, ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్ల దాకా ఎందుకు వెళ్తున్నాయి, తరచుగా గతంలో జరిగాయని ఇప్పుడు వస్తున్నటువంటి సంఖ్య ఎందుకని పెరుగుతోంది, ఇదే మనం డిస్కషన్ చేయబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు కాంపెల్లి ఉదయకాంత్ గారు, అడ్వకేట్ అండ్ సినీ నటి కరాటే కళ్యాణి కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు. సో ఉదయకాంత్ గారు, ఇప్పుడు ఈ రీసెంట్ కేస్ అనేది చూసినప్పుడు, హర్ష సాయి కేస్, ఆయన మీద ఒక అమ్మాయి, తను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్, బిగ్ బాస్లో కంటెస్టెంట్, ఆ అమ్మాయి ఒక కేసు పెట్టింది, తర్వాత ఆ అబ్బాయి అప్స్కాండ్ అయిపోయాడు హర్ష సాయి. గతంలో మనం చూసాం జానీ మాస్టర్ కేసుకి సంబంధించి, అక్కడ మహిళా కొరియోగ్రాఫర్ కేసు పెట్టింది, అంతకుముందు రాజ్ తరుణ్ లావణ్యకి సంబంధించినటువంటి కేసు. ఇవన్నిట్లలో మాత్రం ప్రాపర్గా కనిపిస్తోంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్స్, గత కొంతకాలంలో మనకి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకని ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా చట్టంలో ఉన్న విసులుబాట్లే దీనికి కారణం. ఎప్పుడో జరిగిన నేరాన్ని ఈ రోజు కూడా పరిగణలోకి తీసుకొని కేసులు పెట్టే విసులుబాటు చట్టంలో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే కలిసి గడిపినన్ని రోజులు ఏవి కూడా బయటికి రావడం లేదు, కలిసి గడిపిన కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరికి మనసు పర్థాలు వస్తున్నాయో, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు జరుగుతున్న కేసెస్, ఈ జానీ మాస్టర్ కేసు కావచ్చు, ఈ నిన్న జరిగిన ఈ హర్ష సాయి కేసు కావచ్చు, ఫస్ట్ నుంచి వాళ్ళు కలిసే ఉంటున్నారు, కలిసి తిరుగుతున్నారు, అవన్నీ కూడా మనం విత్ వీడియోస్ ఆడియోస్ ఏవైతే చూస్తున్నా అవన్నీ ఎవిడెన్స్ చేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ అనేది డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఏమవుతున్నాయి అంటే, ఈ రిలేషన్స్ బ్రేక్ అయిన తర్వాత ఇటువంటి ప్రావిజన్స్ను ఇప్పుడు అవైల్ చేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవడానికి స్కోప్ ఉంది మేడం ఇక్కడ. దాని తర్వాత మోర్ పర్టికులర్లీ ఏమవుతుందంటే, వన్స్ ఒకసారి ఇండస్ట్రీలో నేను అడుగుతున్నాను ఏంటంటే, కింద నుంచి ఎదిగి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రష్ అయిపోతూ ఉన్నారు. దీనికి గల కారణాలు టెక్నికల్గా సైంటిఫిక్గా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళు ఎవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వస్తలేవు, అంటే వాళ్ళు చేయట్లేదా బయటకు వస్తలేవా. మెయిన్ ఇటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే అప్కమింగ్ స్టార్స్ ఉన్నారో, కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ మీదనే ఇటువంటి ఆరోపణలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్న వాళ్ళ కొన్ని హిస్టరీస్ చూస్తే అది చెప్తా ఉన్నది. సో ఉదయకాంత్ గారు, ఇట్లాంటి కేసులన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులు, లేకుంటే వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు అంటున్నారు తప్ప ఒరిజినల్గా ఒక ఆధారాలు ఇలాంటివి ఏం లేవా? సి అండి, ఇప్పుడు ఒరిజినల్గా ఆధారాలు ఉన్నాయంటే, ఇప్పుడు ఈ హర్ష సాయి కేసులో కానీ లేకపోతే గడిచిన ఎవరు మన జానీ మాస్టర్ కేసులో కానీ, ఏదైతే చెప్తున్నాను కదా చట్టంలో ఉన్న విసులుబాట్లు, అంటే ఒకసారి రేప్ జరిగిందంటే ఆ రేప్ జరిగిన ఇన్సిడెంట్ని మీరు ఎప్పుడైనా కూడా పోలీస్ దృష్టికి తీసుకురావచ్చు, దాని మీద పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, జైలుకు పంపించచ్చు, దాని తర్వాత ట్రయల్స్ కమెన్స్ చేయొచ్చు, శిక్ష పడుతుందా పడదా అనేది అది డిఫరెంట్ ఏరియా అది. సో ఇది ఎప్పుడైతే ఈ విసులుబాటు ఉన్న తర్వాత నిజంగా నేరం జరిగిందా లేదనే దాన్ని ప్రూవ్ చేయడానికి మాత్రము ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ నేర ఆరోపణ మోపబడిన తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళ మీద ఎంతైతే వీళ్ళు ఇమేజ్ గెయిన్ చేస్తున్నారో, గెయిన్ చేస్తున్న ఇమేజ్ అంతా కూడా వన్ ఫైన్ డే ఒక ఓవర్ నైట్లో కొలాప్స్ అయిపోతూ ఉన్నది. హర్ష సాయి అంటే ఇప్పుడు హర్ష సాయి తను అంటే యూట్యూబర్గా ఉంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఈరోజు దానం చేస్తూ ప్రజల్లో అంటే ఒక పాజిటివ్ ఇదైతే గెయిన్ చేస్తున్నాడు. అది ఒకవేళ యూట్యూబ్లో ఈయన డబ్బులు సంపాదించుతున్నాడు అంటే ఈ గేమింగ్ యాప్స్ ఏవో జరుగుతున్నాయి, ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్నాయి, మిస్యూజ్ జరుగుతున్నాయి. ఒకవేళ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కనుక మిస్యూజ్ అవుతే దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసు యంత్రాంగం ఉన్నది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఏదేమైనప్పటికీ ఈయన సోషల్ మీడియా ద్వారా వచ్చిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపాదించుకొని ఎంతోమంది దానం చేస్తున్నారు. ఈ రోజులలో మనము కనీసము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కార్లో వస్తుంటే సిగ్నల్స్ దగ్గర ఎవరైనా వచ్చి డోర్ కొడితే వాళ్ళ మీద చిరాకు పడి కనీసము తిట్టు ఎలగొడతమే కానీ ఒక 5 రూపాయలు 10 రూపాయలు కూడా దానం చేసే మనస్తత్వాలు మనకుండేవి. ఎక్కడి నుంచి అయినా తను డబ్బులు సంపాదించిన తర్వాత ఎంతోమంది పేదలకు ఆయన దానం చేస్తూ ఉన్నాడు, పుస్తకాలు పంచుతూ ఉన్నాడు, లేదంటే కనుక వాళ్ళకి వేరే విధంగా ఫుడ్ డొనేట్ చేయడం కానీ మనీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇటువంటి అలిగేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ మీద ఒక రిమార్క్ మార్క్ పడ్డ తర్వాత వాళ్ళు టోటల్ కొలాప్స్ అయిపోతున్నారు, అందే స్థాయి కూడా అందకుండా ఏర్పడుతూ ఉన్నది. అంటే ఒకవేళ అంటే తను మంచి చేసినాడా చెడు చేసినాడా, ఈ అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించినాడా, ఇంకేదైనా మిస్యూజ్ చేసినాడా, అది ఒక కోణం. కానీ ఆయన గెయిన్ చేసిన పాపులారిటీ ఏదైతే ఉన్నదో, పాపులారిటీ గెయిన్ చేసిన పాపులారిటీతో సోషల్గా ఆయన ఎంతో సర్వీస్ అయితే చేస్తున్నాడు కదా,
మనం అదే మనం ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలన్నా కూడా అసలు మనకు మనసు రాదు. అయితే సోషల్ సర్వీస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ విత్ దిస్ అలిగేషన్ కావచ్చు ఉన్నటువంటి కేసులు. నూనూ మనతో పాటుగా సినీ నటి కరాటే కళ్యాణి గారు జాయిన్ అయ్యారు. కళ్యాణి గారు నమస్కారం అండి. హర్ష సాయి కేసుని మీరు ఎలా చూస్తున్నారు? గతంలో అయితే జానీ మాస్టర్ కేసుకి సంబంధించి లవ్ జిహాద్ అనేది ఉంది, దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని మీరు చాలా గట్టిగా నినదించారు, దానికి సంబంధించి పోరాటం కూడా చేశారు. ఇప్పుడు హర్ష సాయి కేసు అనేది సరికొత్తగా మళ్ళీ మన ముందుకు ఒక సెలబ్రిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియస్ రూపంలో వచ్చింది. ఈ యాంగిల్ ని ఎలా చూస్తున్నారు మీరు అసలు? యాక్చువల్ గా ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్స్ అందరూ బయట ఇలా వచ్చి ఏదో ఒక విషయంలో మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారంటే కొంచెం బాధగా ఉంది. కానీ ఈ హర్ష సాయి అమ్మాయి ఉదంతో ఎలా చూడాలి అంటే, ఈరోజు ఒక ఆడియో ఏదో వచ్చింది ఆ అబ్బాయిని అమ్మాయి ప్రొవోక్ చేస్తున్నట్టుగా. సో నిన్నే నేను స్పందించి ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిలో నేను ముందే చెప్పాను, నేను ఇద్దరు వైపు ఉంటానండి, నేను న్యూట్రల్ గా ఉంటాను, ఎందుకంటే ఈ రోజు అమ్మాయిలు నమ్మలేకపోతున్నాం అలా అని చెప్పి అబ్బాయిలు నమ్మలేకపోతున్నాం. సో నేను ఎవరు కరెక్ట్ అని చెప్పను, ఎందుకంటే ఇంతకు ముందు నాకు ఒక జలక్ తగిలిందిగా అవుతుంది మొన్న మొన్నే. సో అందుకనే నేను అమ్మాయి కరెక్ట్ నేను ఎప్పుడు ఇప్పుడు చేయడం మానేశాను. ముందు అంటే ఇద్దరు వైపు పరిశీలన జరగాలి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా 2 crores ఇచ్చింది, ఏ టైంలో ఇచ్చింది, ఎలా ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, అసలు ఈ అమ్మాయికి ఆ 2 crores ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆస్త, ఈమె సొంత ఆస్త, ఎలా సంక్రమించింది, ఈమె ఎందుకు ఖర్చు పెట్టిందో, ఏం చేస్తుందో ఆమె పర్సనల్ అవ్వచ్చు, కానీ నేను ఇచ్చాను అన్నప్పుడు దాని ప్రూఫ్ ఇవ్వాలి, ఆ ప్రూఫ్ కావాలి. సో అంత కోట్ల సంపాదించాడు, వేల వేల కోట్లు. అబ్బాయిది గేమింగ్ ఏదో చేస్తుంటాడు, గేమింగ్ ప్రమోషన్స్ చేస్తాడు, అవన్నీ సపరేట్ జోనర్ లోకి వెళ్తే అతను కేసు పడాలి లేకపోతే శిక్షలు పడాలి అంటే అది మళ్ళీ వేరేగా చేద్దాం, అది వేరేగా అబ్బాయికి పడాల్సిన విధంగా ట్రై చేయొచ్చు. కానీ అది వేరు ఇది వేరు. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయిని మోసం చేశాడు అన్నప్పుడు ఈ అమ్మాయి ఆధారాలు అని ఇవ్వాలి, లేకపోతే అబ్బాయి పేరు వచ్చింది కాబట్టి అబ్బాయి దగ్గర కోట్ల డబ్బులు మూలుగుతున్నాయి కాబట్టి మనం ఒక మాట వేస్తే ఏదో విధంగా మనకు ప్రెసర్ మనకు లొంగలేదు కాబట్టి చేద్దాం, ఏదైనా ఉద్దృతే ఉందా ఆ కోణంలో జరగాలండి. ఇప్పుడు ఆ అబ్బాయి వైపు కానీ ఏమన్నా నిజంగా ఈ అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అయితే ఆ అబ్బాయికి కూడా శిక్ష పడే విధంగా వెళ్ళాలి తప్ప, ఇప్పుడు ఇద్దరిని నమ్మే పరిస్థితి లేదండి. ఎవరు ఏం పొద్దు పొత్తులు కాదు, అందరూ ఎవరికి వాళ్ళు వాడేసుకొని ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. నాకు ఎందుకు, నాకు ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ నాకు పనికి వస్తుంది అంటే అందులో దూరిపోతా ఉన్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో నేను ఇద్దరిని సపోర్ట్ చేయను. హర్ష సాయి శుద్ధ పూసానను, ఈ అమ్మాయి కూడా శుద్ధ పూసాను నేను చెప్పను. సో ఈ అమ్మాయి కూడా ఇంతకు ముందు సన్నీ లియోన్తో ఒక సినిమా స్టార్ట్ చేసింది, కొన్ని కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఈ అమ్మాయికి ఏ విధమైన ఇది ఉంది అన్నది కూడా అమ్మాయి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మాయి అసలు ఇప్పుడు వచ్చింది కదా, ముందు నుంచి అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలని బయట పెట్టాలి. ఆ అమ్మాయి పెట్టగానే కేసు ముందు రేప్ కేసు పెట్టేసి ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్ కి తరలించడం అనేది కూడా కరెక్ట్ కాదేమో. ఇది ఎప్పుడు జరిగింది, ఎంతకాలం కింద జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, అబ్బాయిని ఏ విధంగా ఎంఐ చేసిందా, అబ్బాయి చేశాడా, ఎవరు ఎవరు ఎవరిని హనీ ట్రాప్ చేశారు, ఎవరు ఏ విధంగా ఇలా మాట్లాడుతున్నారో తెలుసుకోవాలండి ఫస్ట్. ఇదైతే నేను హర్ష సాయి మీద జెన్యున్ గా పెట్టారా ఫేక్ గా పెట్టారా తేలే వరకు కూడా మనం ఎటువైపు మాట్లాడినా కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒకళ్ళ గురించి మాట్లాడితే ఇంకో బయాస్ గా వెళ్ళిపోతే ఇంకొకరికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాకపోతే మనం ఖచ్చితంగా ఎవరి వైపు న్యాయం ఉంటే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అన్నది అయితే నేను నమ్ముతాను. అమ్మాయిలందరూ కూడా ఈ మధ్య కాలంలో అబ్బాయిల మీద ఎలిగేషన్స్ ఎక్కువ వేసేస్తున్నారు. సో నేను అమ్మాయిలు నమ్మలేకపోతున్నాను, ఓపెన్ గా చెప్తున్నా. అమ్మాయిలు నేను పెద్దగా నేను సపోర్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అమ్మాయిలు పూర్తిగా వాళ్ళ ప్రయోజనాల కోసం ఏదో ఒక విధంగా నన్ను నాకు ఈ విధంగా ఉపయోగపడతాడు, లేదా నన్ను ఇలా కాదన్నాడు, నన్ను దగ్గర తీసుకోలేదు, లేకపోతే ఇంకొకటో, లేకపోతే నాకు కావాల్సింది ఇవ్వలేదు, నేను చెప్పింది చేయలేదు, నేను ఇంకేముంది, నేను చేసి పెడితే నేను లోపలేస్తారు, ఇదే బెదిరింపు అయిపోతుంది ప్రతి అమ్మాయి. ఇది తప్పంటాను, ఇలాంటి చట్టాలను కూడా మార్చాలి కొంచెం. సో కళ్యాణి గారు ఇలాంటివన్నీ మిస్యూజ్ చేస్తున్నారా అమ్మాయిలే అయ్యండి, అమ్మాయిలు అనగానే మనకు నిజంగా అక్కడ బాధితుల్లాగా కనిపించట్లేదా? అన్ని కేసులు ఇలాగే ఉన్నాయా, లేకుంటే ఏదైనా పర్టికులర్ కేసులు? అన్నింటినీ మనం జనరలైజ్ చేసి చూడలేం కదా. అన్ని కేసులు ఇలా ఉన్నాయని చెప్పలేమండి, కొంతమంది కేసులో నిజం ఉండొచ్చు, కానీ కొంతమంది వల్ల ఒక్కరు చేసినా సరే అందరికీ వస్తుంది కదండి మాట. ఇండస్ట్రీలో ఎవరైనా ఒకసారి డ్రగ్ తీసుకుంటే ఇండస్ట్రీ అంతా డ్రగ్ అడిక్ట్ అయిపోయారని, ఇండస్ట్రీలో అందరూ క్యాచింగ్ వచ్చి గురైపోతున్నారని ప్రతి ఒక్కరికి పడుతుంది కదండి. ఇలా ఒక అమ్మాయి అబ్బాయి చేసినందువల్ల అందరిని అంటున్నారు కదండి. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఒకరు చేసిన తప్పకి అందరూ పని అవుతున్నారు, ఏ విధంగానైనా, అది ఏ రూపంలో అయినా, ఏ విషయంలో అయినా, ఏ అంశంలో అయినా. సో ఒకటండి, అమ్మాయిలు ఈ రోజుల్లో అందరూ ఇప్పుడు తల్లిదండ్రుల పెంపకం లోపమా, వీళ్ళ పరిస్థితి వీళ్ళ పెరిగే పద్ధతి లోపమా, లేకపోతే వీళ్ళకి ఎక్కువగా లగ్జరీస్ అలవాటు పడ్డం ప్రాబ్లమా, ఏంటన్నది అర్థం కావట్లేదండి. అంటే ఒకప్పుడు అమ్మాయి అంటే కట్టుబాట్లతో పెరిగేవాళ్ళు, ఒకప్పుడు అమ్మాయి అంటే చాలా లొంగి ఉండేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే ఏదైనా తేడా వస్తే నీ మీద నేను కేసు పెడతా అనగానే ప్రతి అబ్బాయి లొంగి ఉండాల్సిన పరిస్థితి
అంటే అబ్బాయిలకి అమ్మాయిల పక్షపాతి నేను యాక్చువల్ గా, కానీ ఈ మధ్య వచ్చినవన్నీ చూసి చాలా మంది, నిన్న నా దగ్గర ఒక అబ్బాయి వచ్చి ఏడ్చాడు, ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పటికీ మా ఇంటి దగ్గర ఉన్నాడు అబ్బాయి. అబ్బాయి ఏడుస్తూ ఉంటే వాళ్ళ అత్తమ్మ మొత్తం పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి మొత్తం 1 మంత్ లో పెళ్లి చేశారు, వాళ్లే చేశారు, వాళ్లే డ్రాప్ చేశారు, వాళ్లే పెళ్లి చేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని మళ్ళీ విడదీశారు, మళ్ళీ ఈ అబ్బాయితో డబ్బులు తీసుకున్నారు. సో ఇదంతా ఏంటి, డబ్బుల కోసం ఆడుతున్న డ్రామాలా తల్లిదండ్రులు కొంతమంది, అమ్మలు కొంతమంది. అంటే ఆ అబ్బాయి విషయంలో జరిగింది, అలాగే ఈ అమ్మాయి డబ్బుల కోసం చేసిందని నేను అనట్లేదు, బట్ ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చి ఉంటే ఎప్పుడు ఇచ్చింది అనేది ప్రూఫ్ ఇచ్చిందా? ప్లస్ ఈ అమ్మాయికి 376 అనే ఏదైతే సెక్షన్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అమ్మాయిలు. సో ఇది చాలా చాలా తప్పు అంటాను నేను, చాలా చాలా తప్పు చేస్తున్నారు. సో ఆ అమ్మాయి పెట్టిన దానిలో, ఈ అబ్బాయి పెట్టిన ఆడియో అయితే దానిలో ఏమని ఉంది, అబ్బాయి మనకు క్లియర్ గా ఉంది, సరే అబ్బాయి ఏమైనా ఎడిట్ చేశాడు అనుకుందాం, సరే అమ్మాయి దగ్గర ఉంటే బయట పెట్టమనండి, అబ్బాయి దగ్గర ఉంటే బయట పెట్టమని చెప్పండి పోనీ, ఏమైనా అబ్బాయి అమ్మాయి దగ్గర కూడా ఏమైనా ఉంటే బయట పెట్టమనండి, క్లియర్ గా అవుతుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టంగానే ఈ అబ్బాయి పైన రేప్ పెట్టేశారు హర్షసాయి అన్నారు, హర్షసాయి వేరే వాళ్ళని వేరే విధంగా థ్రెట్టింగ్ చేశాడు అనేది నాకు ఆయన డైరెక్ట్ గా, నేను కాల్లో వచ్చి యువసామ్రాట్ డైరెక్ట్ గా మాట్లాడాడు, ఆయన మీద 4 కేసులు పెట్టించాడట, ఆయన విషయాలు పర్సనల్ మొత్తం డేటా అంతా బయట పెట్టాడని 4 కేసులు బయట పెట్టించడం, అలాగే అతని మీద అటెంప్ట్ మర్డర్ ట్రై చేయడం, ఇవన్నీ జరిగాయని ఆయన డైరెక్ట్ నాకు కాల్లో వచ్చి మాట్లాడారు, నేను వేరే ఛానల్లో మాట్లాడుతున్నాను. సో ఆయన చెప్తున్న ఆధారాలు, ఆయన చెప్తుంది గేమింగ్ యాక్ట్ గురించి, గ్యాంబ్లింగ్ ఏదైతే ప్రమోషన్స్ చేశాడో అని. సో మన అతను చేసింది ఆ దానికి శిక్ష వేరేగా పడాలి, కానీ ఈ శిక్షకి దానికి సంబంధం లేదు కదా, ఇది అది ఒకటి చేయకూడదు కదా, అమ్మాయి ట్వీట్ చేశాడని. సో ఇంకెంతమంది బాధితులు ఉంటే బయటకు వచ్చారు కొన్ని, నిజంగా అబ్బాయి నిజంగా ట్యూటర్ అయ్యి ఇలాగ అమ్మాయిలను ఫ్లట్ చేస్తూ ఇట్లా చేస్తున్నాడు, అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటే వదిలే అవకాశం లేదు, తనకి ఖచ్చితంగా శిక్ష పడాలి. లేకపోతే అమ్మాయిలే అబ్బాయి మీద వాడుకొని, ఈ అబ్బాయి పేరుంది కాబట్టి కొన్ని 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి నాకు ఈ అబ్బాయి ఉపయోగపడతాడు, లేదా నాకేమైనా సెటిల్ అవడానికి అవకాశం ఉంది అనుకోని వీళ్ళు చేసినా అది తప్పే కదండి, వీళ్ళనైతే మనం సమర్థించాల్సిన అవసరం లేదు కదా. సో కళ్యాణి గారు మనతో పాటుగా అడ్వకేట్ ఉదయకాంత్ గారు కూడా ఉన్నారు, ఉదయకాంత్ గారు కూడా ఆల్మోస్ట్ మీ లైన్స్ లోనే ఆయన ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఉదయకాంత్ గారు ఇప్పుడు కళ్యాణి గారు కూడా ఆల్మోస్ట్ మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో అదే వ్యూని ఎక్స్ప్రెస్ చేశారు. సో ఫ్రేమ్ చేస్తుంటారేమో, వెనకాల ఎవరన్నా ఉన్నారేమో, కుట్ర పడుతున్నారేమో, ఎవరని మీరు అనుకుంటున్నారు? కళ్యాణి గారికి కూడా అదే ఒపీనియన్ ఉంది. ఒకటేంటంటే ఇండస్ట్రీ ఎవరి చేతిలో నడుస్తున్నదని మనకు తెలుసు, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే ఉంటున్నారు కానీ కొత్త వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావడం లేదన్న విషయం కూడా మనకు తెలుసు. ఒకవేళ కొత్త వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే వాళ్ళని ఏదో రకంగా అయితే క్రష్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. కొత్త వాళ్ళకి అవకాశం రావట్లేదు అన్నది మీరు ఒక్కసారి డైరెక్ట్ గా అలా చెప్పొద్దండి, వస్తున్నాయండి, చాలా మంది వస్తున్నారండి, కానీ మీకు తెలియట్లేదు అంతే, వస్తున్నారు చేస్తున్నారు, ఇండస్ట్రీలో చాలా యూజ్ చేసుకుంటున్నారు, ఇండస్ట్రీ మీద బురద జరుగుతున్నారు, అన్ని జరుగుతున్నాయి, కానీ ఇండస్ట్రీ అవకాశం ఇవ్వకపోవట్లేదు, ఇస్తుందండి, ఇండస్ట్రీని బ్లేమ్ చేయదు, అదే నేను చెప్పేది, ఇండస్ట్రీ చాలా వరకు అవకాశాలు ఇస్తుంది, కొత్త వాళ్ళు ఎవరున్నారు వాళ్ళే రాజ్యం ఏలట్లేదండి, వాళ్ళు అవకాశాలు ఇప్పిస్తున్నారు కూడా, నాకు చాలా తెలుసు, తెలియని వాళ్ళు చాలా చెప్తారు, కొన్ని కొన్ని ఫ్యామిలీస్ వెళ్తున్నాయి, కొంతమందికి మోనోపాలీ ఉంది అనేది, మోనోపాలీ ఉంది లేకుండా కొత్త వాళ్ళని ఎదగని ఇవ్వట్లేదు. కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ ను కాంట్రడిక్ట్ చేయాల్సిన నెసెసిటీ నాకు లేదు, ఆ సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ మ్యాటర్ కూడా ఇది కాదు. ఓకే, సో ఆమె ఒపీనియన్ ఆమెది, నా ఒపీనియన్ నాది. ఓకే, నేను ఎవరి స్టేట్మెంట్స్ నేను కాంట్రడిక్ట్ చేయను. సో ఇటువంటి విషయాలు ఎప్పుడైతే వెలుగులోకి వస్తాయో, వెలుగులోకి వచ్చేటప్పుడు నేనైతే ఒక అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే, చట్టాలు మాత్రం ఎక్కడ కూడా మిస్యూజ్ కావద్దు అనేది మాత్రం నా ఒక ప్రైమరీ అండ్ కన్సర్న్. అది దాని వల్ల ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు నేను మళ్ళీ అదే ఇదివరకు చెప్పినట్లుగానే, అసలు మంచి వాళ్ళకు కూడా అవకాశాలు లేకుండా, మంచి చేసే అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో గనక ఈ ఈ లా చట్టాలను మిస్యూజ్ చేసుకొని ఆడవాళ్ళు కనుక, అంటే మేడం ఒక మాట అడుగుతాను, ఇవి జరిగిన తర్వాత ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ జరిగితే గనక ఇండస్ట్రీ ఏమవుతుంది? సేమ్ టైం ఇటువంటి అవకాశాల గురించి అని ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, నిజంగా ఎదిగే వాళ్ళ పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కరు అనుక్షణం ప్రతిదీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు తపనతో కృషితో బిల్డ్ చేసుకున్న వాళ్ళ ఒక డైనాసిటీని ఒక చిన్న యాక్ట్తో, ఒక చిన్న సెక్షన్స్ తోని ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళ లైఫ్ మొత్తం కొలాప్స్ చేస్తా ఉన్నారు కదా. ఉదయకాంత్ గారు ఇక్కడ మంచివారు అన్నారు, మంచివారు అంటే ఆ ట్యాగ్ లైన్ అనేది లేకుంటే మీకెందుకనే మంచి అనేది ఎందులో కనిపించింది, అందులో ఆ వ్యక్తిలో ఆ పర్సన్ లో? ఒకటే, ఇప్పుడు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు నాకు నాకు కళ్యాణి గారికి అది మంచి అనిపించింది కావచ్చు, నాకు చెడు అనిపించవచ్చు, మీకు మీకు ఇంకో డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ దియర్ ఓన్ ఒపీనియన్ దేర్ ఓన్ అబ్జర్వేషన్స్. నా అబ్జర్వేషన్స్లో ఈరోజు మనం చూస్తుంటే ఒక కొరియోగ్రాఫర్గా ఉన్న ఒక వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చేసి టోటల్గా ఒక అబ్యూసివ్ వేలో తీసుకొచ్చి ఈరోజు జైలు కూర్చుని పెట్టినారు.
మైనర్ గర్ల్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సెక్షువల్ అసాల్ట్ జరిగింది అంటున్నారు. 5 ఇయర్స్ తర్వాత ఇష్యూను బయటికి తీసుకొచ్చినారు. ఆయన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయి ఈరోజు భార్య పిల్లలు ఆయన ఇమేజ్ మొత్తం కూడా ఈరోజు మళ్ళీ బయటికి రావడానికి స్కోప్ లేకుండా పోయింది. ఎవరు చేసినారనేది నేను అనట్లేదు మేడం. తప్పు జరిగిందా జరగలేదా అనేది ఒక విషయం ఒక కోణంలో ఆలోచించితే, మరి జరిగిన ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఎందుకు దాన్ని నిర్మూలించలేకపోతున్నారు? వాళ్ళు గడిపించిన రోజులన్నీ బాగానే గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే కొంత డిఫరెన్సెస్ వస్తున్నాయో ఈ రోజు చూస్తే వీళ్ళకు సినిమా తీసినారు, సినిమా రిలీజ్ స్టేజ్లో ఉంది. రిలీజ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక స్టేక్ కావాలని అమ్మాయి అడగడమో లేదంటే స్టేక్ ఇస్తానో ఇయా అనేసి వీళ్ళిద్దరి మధ్యన కాపీరైట్స్ సంబంధించిన ఈ ఇష్యూస్ వచ్చినాయో, వచ్చిన తర్వాతనే ఈ ఇష్యూ ఎందుకు బయటికి రావాలి? నీకు ఇదే ఇష్యూ కనుక జనవరిలో జరిగిందంటే జనవరిలో ఫిబ్రవరిలో ఎందుకు రాలేదు? తీర సెప్టెంబర్ లాస్ట్ అంటే సినిమా రిలీజ్ అవుతున్న టైంకి ఎందుకు వస్తూ ఉన్నాయి? మరి ఆ రోజు జరిగింది అప్పుడు తప్పు కాకుండా పోయింది, ఇప్పుడు ఎందుకు తప్పు అవుతా ఉన్నది? నాడు తప్పు అయితే ఈ రోజు ఎందుకు ఉప్పు అవుతుంది? నాడు ఉప్పు అయితే ఈ రోజు ఎందుకు తప్పు అవుతుంది? ఇవి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇక్కడ ఉన్న లోటుపాట్లు ఏంటి? చట్టంలో ఉన్న విసులుబాట్లనే వీళ్ళు దుర్వినియోగం చేసుకోవడం కూడా అది సరికాదనేది నా ఒక ఆవేదన మేడం. సో కళ్యాణి గారు, ఇప్పుడు జానీ మాస్టర్ కేసుతో పాటుగా హర్షసాయి కేసు, ఇందులో కూడా మిస్యూజ్ అవుతున్నాయి లేకుంటే ఒక వెనకాల ఎవరో ఉన్నారు కుట్ర పన్నుతున్నారు అనే మాట ఆయన చెప్పాడు, జానీ మాస్టర్ చెప్పారు, ఇప్పుడు హర్షసాయి కూడా చెప్తున్నారు. ఎవరు ఎందుకని ఇలా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? మేడం ఇక్కడ ఒక విషయం ఏంటంటే, లెట్ మీ క్లియర్, అక్కడ మన జానీ మాస్టర్ విషయంలో జానీ మాస్టర్ గారు ఆమెని ఇష్టపడ్డారు, ఆమెకి అవకాశాలు కావాలి, స్టార్టింగ్ లో ఆమె చిన్నప్పటి నుంచి ఆయన తెచ్చుకున్నారు, ఈమె వెళ్ళి ఆయన అడగలేదండి, ఆయనే ఈమెను తెచ్చుకున్నాడు. సో ఈమెకి అవకాశాలు ఇచ్చాడు, ఆమెకి అన్ని విధాలుగా సపోర్ట్ చేశాడు, ఆమె కూడా సపోర్ట్ ఎవరు లేరు, ఒక పెద్ద మాస్టర్ కాబట్టి కాదని లేకపోయింది, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగానే ఉండింది. బట్ ఆయన ఎక్కడ ఇదైపోయాడంటే, ఈమె ఎదుగుతున్న క్రమంలో ఆయన కన్నా కూడా ఎక్కువ ఎదుగుతూ ఉంది, అన్ని విధాలుగా ఈమెకి ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి, మంచి డాన్సర్ అనే పేరు వస్తుంది, నాకుతో ఈక్వల్ గా డాన్స్ చేస్తుంది అనే పేరు వస్తుంది, ఇవన్నీ మంచిని కొన్ని ఎక్కడో దగ్గర ఈగో మీద హట్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన ఏ విధంగా చేశాడంటే, ఒక ఫ్లవర్ ఒకటి పెట్టి, ఒక లెటర్ పెట్టి, ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టే విధంగా, ఒక నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళేసరికి నీకు అక్కడ నీ జాబ్ ఏదైతే నీకు కొత్తగా వచ్చిందో ఆఫర్ అది పోతుంది, నువ్వు నా మాట వినపోతే నువ్వు నన్ను కాదని ఎక్కడికి వెళ్ళలేవు, ఒక కడుగు కూడా వేయలేవు అనే విధంగా మాట్లాడటం వల్ల ఆమె హట్ అయ్యి ఫస్ట్ ఆఫర్ వెళ్లేసరికి అది క్యాన్సిల్ అయ్యేసరికి చాలా చాలా రకాలుగా హింసించడం, కొట్టడం అన్నీ చూసి ఆమె డైరెక్ట్ గా అన్ని మహిళా కమిషన్ ముందు పెట్టింది, దాన్ని ఆయన కూడా ఒప్పుకున్నాడు. సో జానీ మాస్టర్ వెనకాల ఎవరో ముందు చేయలేదండి, ఆయన అంతా ఆయనే చేసుకున్నారు. జానీ మాస్టర్ కి ఇప్పుడు ఎవరెవరో ఎవరో ఆఫర్స్ ఇవ్వం కానీ వీళ్ళందరూ ముందు చేస్తున్నారు అనేది బయట అంటారు. ఒక మంచి ఉన్నప్పుడు ఇంకో చెడు ఆటోమేటిక్ గా చెప్తారండి, కానీ ఎవరు ఇండస్ట్రీలో ఎవరిని తొక్కాలని చూడరండి, ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఇంకొకటి ఏంటంటే, ఎవరికి అవకాశం ఉంటే, ఎవరికి అదృష్టం ఉంటే, ఆవగించిన అదృష్టం ఉంటే ఇండస్ట్రీని నిలబడతారండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసినా కూడా కుదరదు, వాళ్ళు కోటీశ్వరులైనా లక్షల కోట్లు ఉన్నా వాళ్ళు నిలబడలేరు, ఎన్ని సినిమాలు తీసినా వాళ్ళు నిలబడలేరు. వాళ్ళ టాలెంట్ కూడా ముఖ్యం, గట్టిగా వాళ్ళు టాలెంట్ తో వస్తే బయటకు వస్తారు, లేకపోతే రాలేరు. అంత మాత్రాన్ని ఎవరో తొక్కేస్తే మనం తొక్కబడతాం అన్నది లేదు. ఒకవేళ తొక్కే డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ పేర్లు చెప్పి ఎదురుగా చెప్పే రోజులు ఇవి. మీడియా బాగా ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అన్ని విధాలుగా, అబ్బాయినైనా అమ్మాయినైనా. సో మీరెందుకు మీడియా ముందు రాలేరు? ఆ వాళ్ళు చేస్తే ఏదో ఊసుకొని మాట్లాడండి, వీళ్ళు తొక్కారు వాళ్ళు తొక్కారు, ఇండస్ట్రీ మీద జరగలే బురద. అంతేగాని ఎటువంటి పరిస్థితిలో ఇలాంటివన్నీ జరగవండి, జానీ మాస్టర్ విషయంలో 200% ఆయన తప్పుంది, ఆయన తప్పుంది ఖచ్చితంగా. అమ్మాయి కూడా అతను వాడుకుంది, అది ఒప్పుకోవాలి. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే గతి లేక దిక్కుతోచక పెద్ద మాస్టర్కి ఎదురు తిరిగితే ఏమవుతుంది, నేను కూడా ఒక నాకు డ్రీమ్ ఉంది కదా అని ఆమె ఒప్పుకుంది. సరే ఇద్దరికిద్దరు ఇష్టమైనప్పుడు బాగానే ఉన్నారు, ఈయన కొంచెం ఎర్ర చేయకుండా ఉంటుంటే ఆమె బాగుండదేమో, లేదా ఇద్దరు పెళ్లి చేసుకునేవారేమో, ఏం జరిగేదో. బట్ ఈయన కూడా కొంచెం అడ్వాన్స్ అయిపోవడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఆయన ఒప్పుకుంది కదా, మళ్ళీ మన ఇండస్ట్రీ మీద నెట్టడం ఏమొస్తుంది? ఎవరో హీరోలు ఉన్నారు, ఎవరో ఉన్నారంటే వెనకాల. బట్ కళ్యాణి గారు అక్కడ మాత్రం, జానీ మాస్టర్ గారి వైఫ్ మాత్రం ఒక మాట చెప్తూ ఉన్నారు, ఎవరో కుట్ర చేశారు, ఎదుగుతున్నారు కాబట్టి ఎదగకుండా అక్కడే ముందే ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగింది, కుట్రలో భాగంగా ఇరికించారు అని వచ్చింది ఆయనకి. ఆయన ఎదగడానికి ఇంకేముందండి, ఇంకా ఎదుగుతూనే ఉంటారండి, ఎదిగారు ఆల్రెడీ, ఇప్పుడు మంచి పేరు ఉందండి. ఇంకోటి, ఆవిడ ఇప్పుడు మాట్లాడటం వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అలాగే మాట్లాడతారండి. ఎవరైనా సరే ఇప్పుడు నేను తప్పు చేశామంటే, నేను తప్పు చేయలేదు అంటే తప్పు చేశాను ఒప్పుకుంటారండి? ఎవరైనా చెప్పండి, మీరు ఎవ్వరు ఒప్పుకోరు క్లియర్ గా. దానికి అంత ఆధారాలన్నీ మన బండు పొలిచినట్టు అలా పెట్టినా కూడా జరగదు, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రెజెంట్ చేసుకుంటూ అన్ని విధాలుగా ఇది చేస్తూనే ఉంటారు. వాళ్ళేమి వదిలేరు, ఆ హోప్ వదిలేరు, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో తగ్గరు కూడా. సో ఆవిడ చెప్పడంలో మనం నమ్మడంలో వాళ్ళ వైపు ఎప్పుడు అలాగే మాట్లాడారు, ఆయన వైపు మాట్లాడతారు కదా, మీ వైపు నా వైపు మాట్లాడరుగా, ఆ అమ్మ వైపు ఆవిడ మాట్లాడరుగా, అది కామనే, అది మనం పెద్దగా తీసుకోకలేదు. ఆవిడ పని ఆవిడ చేస్తుంటారు, ఇందాక సార్ చెప్పారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళదని.
వాడు చెప్తూనే ఉంటారు, మనం అనుకున్నాం మనం అనుకుంటూనే ఉంటాం, చట్టం తన పని తాను చేసుకుంటూనే పోతుంది. హర్ష సాయి, యా హర్ష సాయికి సంబంధించి అక్కడ ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఏమై ఉంటుంది అక్కడ? మిస్యూజ్ జరిగిందా, లేకుంటే అమ్మాయి కావాలని కేసు పెట్టిందా? ఒక పబ్లిసిటీ కూడా వచ్చింది, స్టంట్ కూడా వచ్చింది. కాకపోతే కేసు అయిపోయింది కాబట్టి, కేసు అయింది కాబట్టి మనం అట్లా అనలేము. మేబీ ఈ మధ్య అందరూ పబ్లిసిటీ స్టంట్లు ఇలా చేశారు అలా చేశారు చిన్న వీడియోలు విడిచిపెట్టడం ఈ మధ్య చాలా చాలా వాటిలో చూసాం మనం. బట్ ఇది కేసు అయింది కాబట్టి మనం ఆ విధంగా తీసుకోలేకపోయాం. కానీ నేను ముందు పబ్లిసిటీ ఏమనుకున్నాను, కేసు అయిందని ఎప్పుడైతే 374 ఏవో వచ్చేసరికి నాకు అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు ఊరికే పెట్టరు కదా. సో దానివల్ల ఏంటంటే, ఈ అమ్మాయి ఇచ్చిన ఆధారాలు ఏమున్నాయి, ఈ అబ్బాయి దగ్గర ఏమున్నాయి అని ఈ రెండు బయటకు వచ్చి ఇద్దరు మాట్లాడిన తర్వాత కానీ మనకు తెలియదు. ఈ అమ్మాయి మిస్యూజ్ చేసిందంటే మాత్రం ఈ అమ్మాయిని కూడా, ఇలాంటి అమ్మాయిల వైపు కూడా ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళ మీద కూడా కొత్త చట్టాలు ఏమైనా పెట్టైనా సరే వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టు చేయాలండి, మార్పులు జరగాలండి. అమ్మాయిల వల్ల అబ్బాయిల లైఫ్లు పోతే మాత్రం అది కూడా నేరాన్ని చాలా గట్టిగా తీసుకోవాలి. అది కూడా చాలా నేరం, అలాంటి నేర చరిత్ర ఉన్న అమ్మాయిని అసలే వదలకూడదు. మళ్ళీ ఒక అమ్మాయి విషయం మనం చూసాం, మళ్ళా ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో అబ్బాయిని కొంచెం ప్రేరేపిస్తున్నట్టుగా మాట్లాడిన ఆడియో విన్నాం. ఆడియో విన్నప్పుడు సగం అందులో అర్థమైంది. బట్ ఓకే, అమ్మాయి దగ్గర కూడా ఇంకేమంటే అమ్మాయి కూడా పెట్టొచ్చేమో, చూద్దాం ఈ అబ్బాయి దానిలో ఎడిట్ చేశాడా లేకపోతే అమ్మాయి ఏమైనా విడిచిపెడుతుందా అని. కానీ ఖచ్చితంగా చెప్తాను, అలా చేస్తే తప్పేనండి. అలా కాకుండా అమ్మాయి ఒకవేళ నిజంగా జెన్యున్ గా అయితే మాత్రం ఆ అమ్మాయికి అలా అన్యాయం చేసిన అబ్బాయికి మాత్రం గట్టిగా శిక్ష పడాలి. కానీ హర్ష సాయి కొంచెం మంచి పనులు చేస్తున్నాడని, బయట బాగా ఉండడం వల్ల ఇంతలో ఎదుగుతున్న క్రమంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయని కొంతమంది మాట్లాడుతున్నారు. మంచి పనులు చేస్తున్నాడు, కోటి రూపాయలు తీసుకుంటున్నాడండి, దాని నుంచి ఒక 5-10 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. సరే అది కూడా ఇచ్చేవాళ్ళు లేరు కదండి, అంటే ఇచ్చేవాళ్ళు ఉంటారండి, కానీ ఎంతమంది చచ్చిపోతుంటారండి అందువల్ల అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంది ఈ అప్పుల పాలైపోయి. అది కూడా తప్పేగా దానికి ఇతను పరోక్షంగా కారకుడయ్యాడుగా, ఇతను సంపాదన కోసం వేరే వాళ్ళ ప్రాణం పోతున్నట్టేగా. సో ఈ అబ్బాయి చేసినవి కూడా చాలా ఉన్నాయి. సో వాటినైతే క్షమించడానికి లేరు, అది మనం అందరం కూడా అది కూడా ఖండించాలి. హర్ష సాయి మంచి పనులు చేస్తే మంచిదే అనుకున్న వాళ్ళం మనం, ఈ రోజు తప్పు చేస్తుంది తెలిసినప్పుడు అది కూడా ఎవరైతే యువ సమ్రాట్ పైన 4 కేసులు పెట్టించి 0 FIR చేయించి విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ చేసి నా తాలూకా ఐడెంటిటీ అంతా కూడా తీసేసుకొని మొత్తం నా అంటే నా తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టాడు అనే ఒక కేసు వేయించి తర్వాత హత్యాయత్నం కూడా జరిగింది అన్నది కూడా ఆయన నన్ను బాధపడుతుంటే నాకు కలిసి వేసింది, బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక మంచి ఫైట్ చేస్తుంటే, సమాజం కోసం నేను ఫైట్ చేస్తే నేనెందుకు దిగానా ఇందులోకి అనేలా చేస్తుందా ఈ సమాజం. ఈ లావణ్య రాజశేఖర్ విషయం 3-4 నెలలు నాన్పిన ఇదే మీడియా నేను గట్టిగా ఫైట్ చేస్తే ఒక 4 రోజులు కూడా చూపించరండి అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. సో మంచికి మనం ఎప్పుడు సపోర్ట్ చేయమా అని బాధ అనిపించింది. సో ఆ విషయంలో హర్ష సాయి నేను ఒప్పుకోను, కానీ ఈ అమ్మాయి విషయంలో కానీ అబ్బాయి తప్పు చేయకుండా అమ్మాయి వేస్తే మాత్రం అమ్మాయిని కూడా వదలకూడదు. ఆ అబ్బాయి కానీ తప్పు చేస్తే అబ్బాయి ఖచ్చితంగా రెండు అన్ని విధాలుగా ఇంత అంటే క్రిమినల్ మైండ్ ఉందని మనం దాని మీద కూడా ఫైట్ చేయాలి. ఏదేమైనా సరే వెంటనే మనం చెప్పలేం మేడం పెనాల్టీస్. మనం ఏం చేసినా కూడా చట్టం కొంచెం టైం తీసుకొని వాళ్ళు ఏదైతే ఇస్తారో వీళ్ళు ఏం తీసుకుంటున్నారో ఆ రోజు మనం ఎంతవరకు ఎనాలిసిస్ చేయగలం అంతవరకు చేయగలుగుతాం. కానీ మనమేం జడ్జిలం కాదు, మనం కోర్టు తీర్పు ఇచ్చేయడానికి ఏం చేయలేం. కాబట్టి ఆ అమ్మాయి బయటికి రావాలి. ఆ అమ్మాయి తప్పు ఉంటే మాత్రం అమ్మాయిలు ఈ మధ్య ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను అమ్మాయిని సపోర్ట్ చేయలేకపోతున్నాను. యా కళ్యాణి గారు మనతో పాటుగా ఉన్నటువంటి అడ్వకేట్ ఉదయకాంత్ గారు కూడా అదే మాట చెప్తున్నారు. ఆయన వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కదా, ఆపదల్లో ఉన్న వాళ్ళకో కష్టాల్లో ఉన్న వాళ్ళకో సపోర్ట్ చేస్తున్నారు కదా అన్నట్టు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యువ సామ్రాట్ చెప్తున్నారు, హర్ష సాయి దాదాపుగా 50,000 కోట్ల ఆస్తుల్ని సంపాదించుకున్నాడు, కూడబెట్టుకున్నాడు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం ద్వారా, నాకు సంబంధించి ఆధారాలన్నీ ఉన్నాయి అని యువ సామ్రాట్ ముందు నుంచి హర్ష సాయి మీద ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు. మీరేమో అదర్స్కి చేసేటువంటి హెల్ప్ని మాత్రమే చూస్తే వచ్చేటువంటి ఈ ఆదాయం వీటన్నింటిని ఎట్లా చూడొచ్చు అంటారు? సీ వన్ థింగ్ అండి, 50,000 కోట్లు అంటే ఎన్ని డబ్బులు చెప్పండి, ఒక మాట్లాడుతా. ఎన్ని డబ్బులు, ఎన్ని రూములు నిండాలి, ఎన్ని బిల్డింగ్లు నిండాలి, ఎన్ని కంటైనర్లు నిండాలి? 50,000 కోట్లు ఇప్పుడు వచ్చినాయి కదా. సీ వన్ థింగ్, ఫిజికల్గా లేకపోతే డిజిటల్గా ఉండాలి డబ్బులు, ఇన్ బ్యాంక్ అకౌంట్స్లో ఉండాలి. బ్యాంక్ అకౌంట్స్లో ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో వైట్ మనీ అవుతుంది, దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఇస్తుంది. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఎవరైనా కానీ ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, యువర్ సామ్రాట్ ఎవరో తెలియదు, ఇంకొకరు ఎవరో తెలియదు నాకు. నేనేం చెప్తాను అంటే ఒకటండి, 50,000 కోట్లు అంటే జేబులో దాచుకునేవి కాదు, ఓ రూమ్లో పెట్టుకునేవి కాదు, కంటైనర్లు నిండుతాయి. కామన్ సెన్స్, మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ లేదు కాదు. ఓ చోట దాచుకున్నాడంటే కనుక దాచుకునే ఆ డబ్బు వైట్ అమౌంట్ అయితే కనుక బ్యాంకులు ఉంటే బ్యాంక్ ట్యాక్స్లు కడతారు. లేదు ప్రాపర్టీలు కొనాలంటే ఇలీగల్ ప్రాపర్టీస్ అయితే ప్రాపర్టీస్ సీజ్ చేయొచ్చు.
మనీ లాండరింగ్ కేసు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆరోపణలు చేయడం ఓకే, టు దట్ ఎక్స్టెంట్ ఓకే, టు లార్జర్ ఎక్స్టెంట్ ఆరోపణలు చేస్తే ఆరోపణలు నిరూపించాల్సిన అవసరం కూడా ఆరోపించిన వాళ్ళ మీద ఉంటది. ఒకవేళ కళ్యాణ్ గారు మాట్లాడినారు, ఒకవేళ నేరం రుజువు కాకపోతే ఏంటి పరిస్థితి అంటే, చాలా మందికి తెలియని విషయాలు ఒకటి నేను చెప్తా, నేరం కనుక రుజువు కాకపోతే కూడా నేరాన్ని తప్పుడు కేసులు పెట్టినందుకు కూడా శిక్షలు పడే అవకాశాలు కూడా ఈ రోజు అటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగింది అని, పక్కదారి పట్టించడం కాదండి, ఎప్పుడైతే మన మీద ఒక తప్పుడు ఆరోపణ వచ్చింది అది నిరూపించబడలేదన్నప్పుడు, నా పరువుకు నష్టం జరిగినప్పుడు కానీ, నాకు నా మీద డిఫేమ్ అయినప్పుడు కానీ నేను వాళ్ళ మీద కేసు వేయచ్చు, క్రిమినల్ కేసు వేయచ్చు, సివిల్ డిఫమేషన్ క్రిమినల్ డిఫమేషన్ వేయచ్చు. లేదంటే కనుక నా మీద ఏదైతే ఆరోపణ మోపినరో ఆ ఆరోపణ రుజువు కాకపోతే కూడా 211 సెక్షన్, అదివరకు సినిమా కూడా వచ్చింది మనం, ఆ సెక్షన్లో కూడా ఈరోజు వాళ్ళ మీద మనం తిరిగి కేసు పెట్టినాం అనుకోండి, వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. ఒకటండి, చట్టంలో ఉన్న లొసుకులు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు విసులుబాట్లు కూడా అంతే ఉంటాయి, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే కనుక ఇటువంటి ఏదైతే లా మిస్యూజ్ అవుతుందో దాన్ని మాత్రం పూర్తిగా నిలుబడించబడుతుంది. ఇంకొకటి కూడా చెప్తా, ఏమైతుందంటండి, మామూలుగా సాధారణంగా ఈరోజు ఒక వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానంటే పోలీసులు తీసుకొని మనం అంటాం, ఎందుకు ఈ సెలబ్రిటీస్ మీదనే తొందరగా వెలికి మీడియా ఎందుకు అటెన్షన్ డ్రైవ్ చేస్తున్నారు, పోలీసులు ఎందుకు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు, ఎందుకు వెంటనే అరెస్ట్ చేస్తున్నారంటే, ఒక కామన్ మ్యాన్, ఇదే ఒక కామన్ లేడీ, ఒక వీధిలో ఉన్న లేడీ నా మీద జరిగిందంటే పోలీసులు కేసు కట్టరు. అదే కనుక ఒకవేళ సెలబ్రిటీస్ ఇటువంటివైనా అనుకుని ఇమీడియట్గా కేసు కడతారు. కేసు వన్స్ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే వన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా ఒక దరఖాస్తు ఇస్తే ఎఫ్ఐఆర్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, నేరం నిజంగా జరిగిందా జరగలేదని నిరూపించి అంటే నిర్ధారించబడితే ప్రామఫసి అంటాం, మనకు నిజంగా అనిపించింది అనుకోండి, వెంటనే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇటువంటి సెలబ్రిటీస్కి జరుగుతున్న డ్యామేజ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు అంటే మళ్ళీ అంటే దే కెనాట్ రిపేర్ ఇట్, ఇర్రిపేరబుల్ డ్యామేజ్. సో ఒకవేళ అది పెట్టింది తప్పుడు కేసు అయితే వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాదు కదా ఆ టైంలో, తప్పుడు కేసు ఎఫెక్ట్ అయితే ఈరోజు జానీ మాస్టర్ జైల్లో ఉన్నాడు కదా. ఈ లైఫ్, ఈ టైము, ఈ యొక్క రిమార్క్ను మీరు ఏం చేస్తే పూర్చగలుగుతారు చెప్పండి. సో కళ్యాణి గారు, దానికి రివర్స్గా వీళ్ళు రేపు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కేసు పెట్టవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ దేర్ డ్యూటీ. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెళ్తారే, కానీ నా మీద అన్యాయం జరిగింది, నాకు అదే నా మీద ఒక కేసు పెట్టినారు, వాళ్ళని టార్గెట్ పెట్టుకోవాలంటే వాళ్ళ లైఫ్ మళ్ళీ వాళ్ళ గ్రోత్ను మొత్తం డైల్యూట్ చేస్తుంది కదా. ట్రూ ట్రూ. కళ్యాణి గారు, ఇప్పటికే మనం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో కాస్టింగ్ కౌచ్లు, మీటూ మూవ్మెంట్లు, కాంప్రమైజ్లు, అడ్జస్ట్మెంట్లు ఇట్లాంటివన్నీ చూసాము. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత జానీ మాస్టర్ కేసు వచ్చింది కూడా అందువల్లే, అలాంటి వల్లే, ఇలాంటి వాళ్ళ వల్లే తెలుగు ఇండస్ట్రీలోకి అమ్మాయిలు రాలేకపోతున్నారు, ఇలాంటి కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సరికొత్తగా ఈ కేసులో కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్ కాస్త మెగా అనే ఒక సినిమా తీశాడు, ఆయన హీరోగా పరిచయం అయ్యాడు, ఆ తర్వాత కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది, మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఇది కూడా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరో కేసుగా కనిపిస్తోంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి కేసుల గురించి? ఇలాంటి కేసులు అంటే అండి, వాళ్ళు చేసిన తప్పులు ఏవైనా సరే బయటపడతాయి అండి. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఒకవేళ నేరాలు రుజువు కాకపోతే డిఫర్మేషన్స్ వేసుకోవాలి అని. డిఫర్మేషన్ అప్పటివరకు ఏంటంటే ఇవన్నీ తిరిగి తిరిగి ఉండడం వల్ల డిఫర్మేషన్ దాకా వెళ్లే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు, మరీ పట్టుదలగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళతారు, లేకపోతే సరేలే ఆళ్ళ పాప నాళ్ళపోతారు అక్కడతో వదిలేస్తారు. సో డిఫర్మేషన్ దాకా వెళ్లే కేసులు తక్కువ ఉంటాయి. కానీ ఒకటండి, వీళ్ళకి మిస్యూజ్ చేస్తున్నారు, మన వాళ్ళ తాలూకా ఏదైతే ఉందో మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు, అధికార దుర్వినియోగం చేస్తున్నట్టుగా అధికారులు ఎలా చేస్తారో, ఎవరైతే కేసులు పెడుతున్న వాళ్ళు కూడా అలాగే, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళపైన కేసులు పెట్టొచ్చు అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ అమ్మాయిల మీద అంతగా పెద్దగా ఎప్పుడు పెట్టబడవు. కొంతమంది అమ్మాయిలకు శిక్ష పడతాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ఎన్ని చేసినా ఎన్ని జరిగినా ఆ అమ్మాయి బయటే ఉంది. ఒక అమ్మాయి మొన్నటిదాకా ఒక అబ్బాయి మీద, హీరో మీద చేసిన అమ్మాయి, ఇన్ని జరిగినా కూడా మరి అమ్మాయి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటారు? సో ఇలాగే అమ్మాయిల వైపు చాలా వరకు ఉన్నాయి చట్టాలు, చాలా వరకు అటువైపే మగ్గు చూపుతున్నాయి. కాబట్టి ఎంతో కొట్టి కొట్లాడి 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 ఛార్జ్ షీట్లు వేసి 9 సంవత్సరాలు తిరిగి 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 ఎప్పటికో తేలేసరికి వీళ్ళు ముసలైపోతారు, వీళ్ళకి పిల్లలు వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళేమో లేటే పోతారు. కాబట్టి కేసుల వల్ల అయ్యే వల్ల తాత్కాలికంగా వాళ్ళకి డ్యామేజ్ తప్ప, ఆ తర్వాత మళ్ళా వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు వాళ్ళ కెరీర్ని, మళ్ళా వాళ్ళందరూ ఆదరిస్తారు, మళ్ళీ జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ దృష్టి కెరీర్ మీద పెట్టాలండి. ఎప్పుడు కూడా ఆ అమ్మాయి ఏదో ఎర్రగా బుర్రగా ఉంది కదా, వాళ్ళ వేసింది కదా వెళ్ళిపోదామని ఈ అబ్బాయిలు అనుకున్నా, ఆ అబ్బాయి బాగా డబ్బు సంపాదిస్తున్నాడు కదా, మనం ఈ నెలగోలకి ఒక కెమెరా పెట్టి ఏదో సీక్రెట్ గా షూట్ చేసేసి మన దగ్గర పెట్టుకుంటే, మన దగ్గర అన్ని అవకాశాలు ఉంటే మనం ఎప్పుడైనా ఎప్పుడు పడితే బ్లాక్మెయిల్ చేద్దాం చేసేద్దామని అమ్మాయిలు అనుకున్నా,
రెండు తప్పే. వాళ్లలో అంటే ఎవరికి వాళ్ళు మనం ఏంటి చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్లో ఉండి ప్రతిదీ ఆలోచించుకుని, నా కెరీర్ కావాలి, నాకు తల్లిదండ్రులు కావాలి, నేను సమాజం కోసం ఉపయోగపడాలన్నారు, కానీ సమాజానికి చీడ పురుగుల ఎవరు తయారైనా తప్పేనండి, ఇంతే. ఎందుకంటే క్లియర్ గా చెప్తున్నాను, ఈ సమాజంలో ఇండస్ట్రీ కూడా ఒక భాగము. ఇండస్ట్రీలో పర్సన్స్ బాగా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇండస్ట్రీని బాగా రంగుల ప్రపంచం అందరూ రావాలనుకుంటారు, కానీ వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఉండాలనుకోరు. అవకాశాలు రాపితే తప్పుడు దారులు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ తప్పుడు దారులు పట్టే వాళ్ళు ఎన్ని రకాల తప్పుడు దారులను అన్ని రకాలు వెతుక్కుంటారు. తప్పుడు ఆలోచన ఉన్న వాళ్ళకి ఎన్ని కనిపిస్తాయి, మంచి ఆలోచనలు వాళ్ళకి ఎవరికి కనిపించవు. అంటే తప్పుడు ఆలోచన నీద ఉందంటేనే అది నువ్వు ఫస్ట్ నుంచి కిల్ చేసుకోవాలి తప్ప, అది దాన్ని నీరు పోసి అలా పెంచామంటే అది పెద్ద పెద్ద మహావృక్షమే, అది ఆఖరికి టెర్రరిస్ట్ గా తయారయ్యేంత వరకు కూడా వెళ్తుంది. సో నేను చెప్తున్నాను కదండి, ఇండస్ట్రీ ఇలాంటి కేసులైన ఇండస్ట్రీ వాళ్ళు రావడం చాలా బాధాకరం. ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న వీళ్ళందరు తెస్తున్నారు, వీళ్ళంతా తెస్తున్న వాళ్ళందరినీ కూడా చూస్తే ఆయన చెప్పినట్టు చట్టంలో అన్ని లొసుగులు ఉన్నాయి. నేను ఆ కృష్ణుడు విగ్రహం కోసం ఫైట్ చేసినప్పుడు అంత పెద్ద కోర్టు స్టే ఇస్తే అదే కోర్టు అదే లాయర్లు చిన్న లొసుగు చిన్న లొసుగు ఉంది అందులో, చిన్న వెసులుబాటు ప్రైవేట్ ప్లేస్ లో పెట్టండి అంటే 200 గజాల స్థలం కొని ఒక గ్రీన్ బెల్ట్ ఏరియాలో అంత 54 అడుగులు విగ్రహాన్ని పెట్టారు. మరి అది కూడా కోర్టు ఇచ్చిన స్టే తీసి మరి ఆపేసి మరి మేము ఆపేస్తే 200 గజాలు పెట్టారు, అందులోనే వెసులుబాటు. సో చూసారా ఎక్కడికి అక్కడే ఉంటుంది ఆన్సర్ కి, వెంటనే పక్కనే ఇక్కడ ఏదైతే క్వశ్చన్ వస్తుందో వెంటనే ఆన్సర్ కూడా వస్తుంది. కాబట్టి మనం ఒకటండి, ఎక్కడ ఎలా జరగాలన్నా మనలో మార్పు రావాలి. ఈ ఆడపిల్లలు ఒకప్పట్లాగా ఉండగలిగితే, ఇప్పుడు ఒక అమ్మాయి లంగావాణి వేసుకుని అంటే ఇప్పుడు లంగావాణి ఫ్యాషన్ అయిపోయి బాగుందని ఏదో ఏ ఇన్స్టాలో ఒక రీల్ చేస్తే అప్పుడు కొనుక్కుంటారు లంగావాణి. తల్లి తండ్రి చీరలో చింపి కుట్టించి పెట్టినా ఎవరు వేసుకోరు, బొట్టు పెట్టుకుంటూ పెట్టుకోరు, ఇవన్నీ మానేశారు. గాజులు వేసుకోరు, అసలు పువ్వులు పెట్టుకోరు, అంటే అందరూ అలాంటి పరిస్థితే. నేను చెప్తున్నాను కదండి, ఆయన ఎవరు అంటారు కొత్తిమీర కాడలు ఉన్నాయని, అంతే అందరు జుట్లు ఇంత ఉంటాయి అట్లకే ఏవో ఎక్స్టెన్షన్ పెట్టుకొని చేస్తారు. అమ్మాయిలు అమ్మాయిలు లేరు, అబ్బాయిలు అబ్బాయిలు లేరు, మొత్తం చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని అది ఫ్యాషన్ అంటే వాళ్ళకి. మొత్తం సగం తొడలు కనిపిస్తాయి, మొత్తం అంతా జబ్బలు చిరిగిపోతాయి, అన్ని తిరిగిపోతే అది ఫ్యాషన్, అది అది టోన్ జీన్లు అంట మళ్ళీ దానికి. అవి అబ్బాయిలు వేసుకొని తిరుగుతారు, ఈ అమ్మాయిలకేమో ఇంకెలా పడితే అలా తిరుగుతారు. వీళ్ళంతా ఇలా తిరుగుతుంటే ఆటోమేటిక్ గా ఒకళ్ళ మీద ఒకరికి ఉండే మంచి భావనలు ఎక్కడొస్తాయండి. వాళ్ళు మంచిగా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళతో ఏం చేయలేదు కదా, అది కూడా డ్రెస్సింగ్ అంటారా, వాళ్ళు వాళ్ళ ఇష్టమే. కానీ ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పాలి, ఇక్కడ నుంచే సంస్కారం మొదలవుతుంది. ఇవన్నీ మొదలైతేనే మనం ఏ జాబ్ చేసినా ఎక్కడ ఉన్నా, ఇండస్ట్రీలో ఉన్నా, సాఫ్ట్వేర్ లో ఉన్నా, లేకపోతే పోలీసులో ఉన్నా, లేకపోతే లాయర్లో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఏ ఎందులో ఉన్నానండి, ఒక డాక్టర్ గా ఉన్నా కూడా మన విలువలు మనం మర్చిపోండి. చేయాలండి మన పండగలు, మన పూజలు, మన వ్రతాలు అవన్నీ నేర్పరు, చేయించరు, ఏమి జరుగు, ఇంట్లోనే జరుగు. ఇంట్లోంచే ప్రక్షాళన మొదలవ్వాలంటాను, నేను ఎప్పుడు ఇదే ఏడుస్తాను, నేను ఎప్పుడు ఇదే చెప్తాను. కానీ ఎవరికి పట్టదు, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి అయినప్పుడు 4 సార్లు అందరూ అంటారు, 4 సార్లు మాట్లాడతారు ప్రతి తల్లిదండ్రులు, అవి నిజమే కదా నిజమే కదా అప్పుడు అనుకుంటే ఇంకే లాభం. వీళ్ళేమో ఇండస్ట్రీకి వెళ్ళొద్దని కొంతమంది అంటారు. ఇండస్ట్రీ ఏం తప్పు చేయలేదు, ఇండస్ట్రీ అందరినీ ఆదరిస్తుంది, ఇండస్ట్రీ అందరికీ అన్నం పెడుతుంది, ఇండస్ట్రీ అందరికీ జాబ్ చేస్తుంది, జాబులు ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, పేరు ఇస్తుంది. కానీ ఆ ఇండస్ట్రీకి ఆ కళామ తల్లికి పంగనామాలు పెడుతున్నారు వీళ్ళంతా, నిజంగా చెప్పాలంటే. ఎస్ కళ్యాణి గారు, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నారండి, నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఇండస్ట్రీ పేరు చెడగొడుతున్నారు అనవసరంగా అన్ని విధాలుగా. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. సో ఉదయకాంత్ గారు చాలా క్లియర్ గా తను చెప్పారు, ఇండస్ట్రీకి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ఇవి జరుగుతున్నాయి. సో కుట్రపూరితంగా కాదు, వ్యక్తిగతంగా కావచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళు విచక్షణ అనేది పాటించకపోవడం వల్ల, ఏది మంచి ఏంటి చెడు ఏది భవిష్యత్తు అనేది చూసుకోకపోవడం వల్ల జరుగుతోంది అనేది. సో ఇప్పుడు పెట్టినటువంటి కేసులు చూస్తే, రేప్ అటెంప్ట్ లేకపోతే రేప్ చేశారు అనే ఈ కేసులు చూస్తే, గతంలో జానీ మాస్టర్ని ఆయన అబ్స్కాండ్ అయ్యారు, పట్టుకొని వచ్చారు, తీసుకొచ్చారు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇప్పుడు హర్షు సాయి మీద పెట్టినటువంటి కేసులు ఏం జరుగుతుంది, ప్రూవ్ అయితే, ప్రూవ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది చెప్పాలి. ఈ కరెక్ట్ కళ్యాణి గారి పేరు నేను వినడమే గానీ ఆమెను చాలా తక్కువ ఫాలో అవుతున్నాను. ఫస్ట్ టైం నేను ఆమెతో డిబేట్ లో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆమె యొక్క అబ్జర్వేషన్స్, తను ఇచ్చిన మెసేజ్, మహిళల పట్ల ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉంటున్నారు, పేరెంట్స్ క్రియేట్ చేసే నేర్పించే బాడీ లాంగ్వేజ్, మనం పబ్లిక్ కనిపించే అప్రోచ్, అటైర్ ఏదైతే ఉందో, తను చాలా బాగా చెప్పినారు, తను అభినందిస్తా ఉన్నాను. సో ఫస్ట్ థింగ్ అది, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దట్ వర్డ్స్ ఆమె ఏదైతే మాట్లాడినారు. కానీ మీరు ఒకటండి, ఇప్పుడు దీనికి శిక్షలు ఏంటి అనేసి అడుగుతాం మేడం. ఇప్పుడు నేరం రుజువు కావడం మన భారతదేశంలో ఒక బ్యాడ్
ప్రాక్టీస్ ఏదైతే ఉందో కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉన్నది. కన్విక్షన్ అంటే శిక్ష పడే రేట్ అనేది చాలా తక్కువ ఉన్నది. ఒకటి అంటే నాట్ ఈవెన్ 2% కూడా లేదు. నేరం జరిగిన తర్వాత నేరం రుజువై శిక్ష పడడానికి ఎంటైర్ కంట్రీలో 2% కూడా కన్విక్షన్ రేట్ లేదు. ఒకటి. రెండోది, తర్వాత నేరం జరిగిన తర్వాత శిక్షలు పడడానికి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇది మా చట్టంలో ఉన్న ల్యాప్సెస్. ఇది ఒకటి. రెండోది, మధ్యలోనే కేసులు నీరు గారిపోతున్నాయి. అన్నిటికంటే ఒక బ్యాడ్ ఇదేంటిదంటే, ఒకసారి నేరం ఒక చిన్న కోర్టులో రుజువు అయితే దానికి 4 అప్పీళ్లు ఉంటున్నాయి. అప్పర్ కోర్టుకి వెళ్ళవచ్చు, పై కోర్టు. ఈ పార్టీ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే జీవితకాలం గడిచిపోతుంది. వన్స్ మనం ఎప్పుడే కానీ కేసులు అంటే ఎందుకు భయపడతామంటే కేసులు ఏదో అయిపోతుందని కాదు, ఫస్ట్ అన్నెసెసరీగా జైల్లో పెడుతున్నారు, నేరం రుజువు కాకముందే జైల్లో పడుతున్నారు. ఇది ఒకటి. అంటే నేను ఒక న్యాయవాదిగా నేను పడ్డ బాధలు, సమాజంలో నేను చూసిన పబ్లిక్లో చూసిన ఆవేదన అండ్ క్లయింట్స్ని నేను ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి, వాళ్ళకు నిజంగా నేరం జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే వాళ్ళకు జుడిషియల్ కస్టడీ ఏదైతే విధిస్తారో 15 రోజులు పోయి మళ్ళీ 15 రోజులు ఎక్స్టెన్షన్ వాళ్ళకు, వాళ్ళకి అంటే బెయిల్ వేసుకొని బెయిల్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకు ప్రతి మినిట్ ఒక నరకయాతనే. మనము నిమిషం ఏసీ లేకపోతే, లేకపోతే నిమిషం ఫ్యాన్ లేకపోతే ఎంతో నలిగిపోతూ ఉంటాం. ఒక రాయల్ లగ్జరీ లైఫ్ అనుభవించిన వాళ్ళంతా కూడా ఎవరికి కూడా అంటే ఈ జైలు ఈరోజు సీఎం గారి కూతురికి తప్పలేదు, ఈరోజు ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రికి తప్పలేదు, ఎంతోమందికి జైలు జీవితాలను తప్పట్లేదు. అంటే దాన్ని మనము కామెంట్ చేయాల్సింది కాదు, నెసిటీ కాదు. కాకపోతే అండి, నేరం ఆరోపించబడేటప్పుడు కానీ, నేరము కేసులు క్రైమ్ రిజిస్టర్ చేసేటప్పుడు కానీ క్లుప్తంగా వాళ్ళని పరీక్షించేసి ఎఫ్ఐఆర్లు కట్టేసి, ఎఫ్ఐఆర్లు నిజంగా నిజాలు ఉన్నాయంటే దాన్ని తేల్ చేసేసి అప్పుడు ఛార్జ్ షీట్ వేసేసి, లేదంటే కనుక అరెస్ట్ చేయడము రిమాండ్ చేయడం, ఇవన్నీ కూడా జ్యుడిషియల్ ప్రాసెస్లో రావాల్సిన మార్పులు మేడం. ఇవి కనుక రాగలిగితే, తీసుకురాగలిగితే బాగుంటుంది అన్నది నా ఫస్ట్ సబ్మిషన్. అసలు నా అడ్వకేట్గా సాధారణ ఒక రాజకీయ వ్యక్తి కూడా నేను ఉన్నాను, ఎందుకంటే చాలామంది వస్తూ పోతుంటారు కాబట్టి, అండ్ ఒక సాధారణ పౌరుడిగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవన్నీ ఫస్ట్ అడ్రస్ చేయాలి. దాని తర్వాత శిక్షలు ఏంటి అని అడిగితే, మీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి 376 ఒకళ్ళు ప్రూవ్ అయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఏది? హర్ష సాయి కేసులో ఇది ప్రూవ్ కావడానికి సంవత్సరాలు పడుతుంది. వన్స్ డిస్ట్రిక్ట్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే హైకోర్టు పోతే సుప్రీంకోర్టు పోతే బెంచ్లు ఉంటాయి. ఇన్ని దాటుకుంటూ వెళ్ళాలంటే కనుక ఒక్కసారి మేడం, మనం అనుకుంటాము కేవలం ఒక కంప్లైంటే కదా, ఒక ఎఫ్ఐఆరే కదా అనుకుంటాము. ఒక చిన్న కంప్లైంట్, ఒక ఎఫ్ఐఆర్ 2 పేజీల డాక్యుమెంటు వ్యవస్థను మొత్తం కుదిపేస్తుంది. ఎంతమంది అటెన్షన్ డ్రైవ్ అవుతుంది. అరెస్ట్ చేసిన కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు, పోలీసు, కోర్ట్ స్టాఫ్ నుంచి కానీ, లేకపోతే జడ్జెస్ నుంచి కానీ, జ్యుడిషియల్ యంత్రాంగం కానీ ఎంత కదులుతుంది తెలుసా మేడం? సో కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇటువంటి బ్యాడ్ ప్రాక్టీస్ మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే నేరం జరిగిందంటే, జరిగినప్పుడు మనం ఒకటే మాట్లాడుతాం, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అనేసి కామన్ మ్యాన్ మాట్లాడే మాట ఇదే కదా. నీ మీద ఎప్పుడైతే అగత్యం జరిగిందో, జరిగిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వస్తున్నావు నువ్వు, జరిగిన మితిన మినిట్ ఎందుకు రాలేదు? ఎవరైనా అంటే ఒక ఆడపిల్ల చేపట్టుకుంటే చంప మితికి చెల్లని మని కొడతారు, అవునా కదా? అటువంటి సమాజంలో మనం ఉన్నాం. మరి నీ మీద మానభంగం జరుగుతుందని చెప్పి నువ్వు గ్రహించి కూడా, తెలిసి కూడా, అవకాశాల కోసమో లేకపోతే అవసరాల కోసమో, అంటే ఆడవాళ్ళు మ్యాక్సిమం అంటే వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, నెసెసిటీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళు చూసుకుంటూనే గడిచిన రోజులు బాగానే గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దీంట్లో కొంత డైల్యూట్ అయినా, లేదంటే కనుక కొంచెం రివర్స్ అడ్వర్స్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునే స్టెప్స్ వల్ల టోటల్గా సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ కొలాప్స్ అయిపోతూ ఉంది కదా. సో ఇటువంటి చేంజెస్ ఫస్ట్ మేడం ఇదివరకు కళ్యాణ్ గారు అన్నట్టుగా వ్యక్తులలో, వ్యక్తిత్వాలలో మార్పులు రావాలి. అది వచ్చిన తర్వాత ఆ మార్పులు చట్టాలలో మార్పులు తీసుకొస్తాయి. చట్టాలలో మార్పులు వచ్చిన తర్వాత శిక్షలు ఫర్దర్ ఇంకేమన్నా ఉంటే కనుక జరిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది కూడా వి కెనాట్ ప్రిడిక్ట్. అంటే రేపటి రోజు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయింది అనుకోండి, దెర్ ఇస్ నో కేస్ అట్ ఆల్. ఇన్ని రోజులు సిస్టమ్ని, యంత్రాంగాన్ని ఇంత కదిపి కుదిపించిన తర్వాత వన్ ఫైండ్ ఈ అమ్మాయికి నచ్చితే కాంప్రమైజ్ అయిపోతారు, అబ్బాయి డబ్బులు ఇస్తే కొందరు ఇట్లా సెటిల్ అయిపోయి కేసెస్ కొన్ని అట్లా ఉంటాయి, లేదంటే కనుక కోర్టు డిస్క్రిప్షన్ మీద కేసులు కొట్టేస్తారా, లేదంటే కనుక శిక్షలు విధిస్తారా, శిక్షలు అంటే లేకుండా అంటే యాక్విటల్ ఇచ్చేస్తున్నారా. ఇట్స్ ఆల్ అంటే ఒక రకం చెప్పాలంటే ఇట్స్ బ్యాడ్ ప్రాక్టీస్ అనొచ్చు అండ్ నెగిటివ్ ఫ్రేమ్స్ అనొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మోర్ పర్టికులర్లీ ఈ కేసుకు వచ్చేసరికి హర్ష సాయి వెదర్ హీ డిస్ డన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్స్ డిఫరెంట్ సినారియా. బట్ ఇటువంటి వాళ్ళు కొంచెం సోషల్ యాక్టివిటీస్, నేను వ్యక్తిగతంగా నా ఒపీనియన్ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ బయాస్డ్ విత్ ఎనీబడి, మెన్ విమెన్ బయాస్డ్ అని కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. ఎవరైనా కూడా అంటే వాడు తప్పు చేసినాడో లేకపోతే రాంగ్ చేసినా అంటే చట్టాలు శిక్షిస్తాయి. నువ్వు ఇన్ని 100 కోట్ల రూపాయలు లేకపోతే 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు అంటే న్యాయస్థానం, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ అన్నీ ఉన్నాయి.
అవి వాటి పనులు వాళ్ళు చేస్తాయి. కానీ ఇతను చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ కూడా ఈరోజు కొలాప్స్ అయిపోయింది కదా. రేపు నిజంగా నేను జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఈయన ఈ యాక్టివిటీస్ చేస్తాడా? చేస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? ఎంత చేసినా కూడా మా ఆయన మీద ఏముంటుంది, ఒక నెగిటివ్ రిమార్క్ అయితే ఉంటుంది కదా. వీడియో ఏదో అమ్మాయిని రేపు చేసిండా చేయలేదని తర్వాత అది కోర్టు నిరూపించడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆ మార్క్ అయితే లైఫ్లో పడ్డట్టే. ఈసన్ ఏ వెరీ యంగ్ బాయ్, ఎంతున్నా కూడా అంటే ఎంతో పెద్దవాళ్ళకి లేని మనస్తత్వం అయితే ఆయనకు ఉంది, నేను గమనించిన దాంట్లో చెప్తున్నాను. ఆ మనస్తత్వం ఉంది, దాన్ని ఈరోజు చంపేసినారు కదా. దీనికి ఏంటి సమాధానం? నీకు నిజంగా నీ మీద అన్యాయం జరిగింది, నీ మీద మానభంగం జరిగిందంటే జరిగిన రోజు ఏం చేసినావు? మరి ఈరోజు ఎందుకు బయటకు వస్తున్నావు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ అండి, ఉదయకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, డెవలప్మెంట్స్ అనేవి ఉండబోతున్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.